నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో గత నలభై ఏళ్ళ నుంచి మీ ఫ్యామిలీ తరఫున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు అటు కార్పొరేట్లో కానివ్వండి ఇండస్ట్రీలో కానివ్వండి చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది సో నెంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరైతే ఈ రోజుకి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది నెంబర్ ఏం ఉంది అండ్ ఎటువంటి నెంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో ఈరోజు మీకు శ్రావణ్ ఎస్ఆర్ఏ సో ఈ పేరులో సంఖ్యాబలం ఎంత ఉంది సో శ్రావణ్లో ఫైవ్ సిక్స్ ట్వెల్వ్ థర్టీన్ ఎయిటీన్ సో ఈ పాటికే మన ప్రోగ్రామ్ చేసినందరికీ అందరికీ ఈ ఎయిటీన్ అంటే ఎంత డేంజరస్ నంబర్ దీంట్లో రెండు అచ్చులు పదహారు అల్లులు సో మోస్ట్ డేంజరస్ నంబర్స్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ ఎలాంగ్ విత్ థర్టీన్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ డేంజరస్ నంబర్స్ దాంట్లో రెండు ఎడు ఎయిటీన్ ఉంది సిక్స్టీన్ ఉంది ఒకటికి ఎనిమిది పడదు సో ఒకటి సూ సూర్యుడు ఎనిమిది శనీశ్వరుడు పడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు పడదు సో రెండు పడని కాంబినేషన్స్ వల్ల ఎయిటీన్ వల్ల ఈ శ్రావణలు టెన్షన్లోకి వెళ్తారు కోపం ఎక్కువైతుంది బారినే తిట్టడం కొట్టడం చేస్తారు దీనివల్ల డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ సో ఎయిటీన్ ఈజ్ నంబర్ ఆఫ్ రేగడ్ మూన్ విత్ టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ పోరల్స్ లిటిగేషన్స్ అండ్ డైవర్స్ సిక్స్టీన్ అనేది పైకి తీసి కిందకు తోసేసే నంబర్ సో ఈ సిక్స్టీన్ వల్ల అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి యాక్సిడెంట్స్ ఉంటాయి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ సిక్స్టీన్ నెంబర్ విల్ అట్రాక్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ప్యాకాటా సో చెడు వ్యసనాలకి ఈ పదహారు బానిస్ చేస్తుంది కోపం పెంచేస్తుంది ప్రేమ కూడా విపరీతంగా ఉంటుంది కోపం విపరీతంగా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ సౌందర్య సిక్స్టీన్ షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ హీరో విక్రమ్ సిక్స్టీన్ బాత్రూంలో పడిపోయి ఆయన ఆల్మోస్ట్ ఆయన ఫైవ్ ఇయర్స్ మంచంలో చాలా ఆపరేషన్స్ అయినాయి ఆయన నడువు మీద అండ్ హీ వాస్ ఇన్ బెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ సో సింగర్ రాధిక బావల సయ మరదల సయ్యా పదహారు షీ డైడ్ అట్ ఎ వెరీ వెరీ యంగ్ ఏజ్ ఇన్ చెన్నై సో ఈ శ్రావణలో ఎయిటీన్ నెంబర్ అండ్ సిక్స్టీన్ నెంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి రెండు కూడా డేంజరస్ నంబర్స్ సో ఈ పైథాగ్రస్ సిస్టంలో ఏం నెంబర్స్ ఉన్నాయో చూద్దాం ఇలాంటి రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు పేర్లో కరెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత మంచిది అంటే మేము పేర్లు మార్చను పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేసేదే నా పని సిక్స్ టెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ అక్షరాలేమో ఆరు కౌంట్ చేసుకోండి సంఖ్యాబలం ట్వంటీ వన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఆరు మూడు ఎఫెక్ట్ సో వీళ్ళే దేవతలు వీళ్ళే రాక్షసులు కాపురం ధ్వంసం అవుతుంది డబ్బులు ధ్వంసం అవుతుంది ఆరోగ్యం ధ్వంసం అవుతుంది ఇలా ఆరు మూడు ఎఫెక్ట్ ఎక్కడ ఏ పేరులో ఉన్నా ఆరు మూడు వచ్చి నగేష్ గణేష్ చాలా పేర్లో ఆరు మూడు కామన్ సలీం సినిమాలో ఈ ఆరు మూడు వల్ల మోహన్ బాబు గారు చాలా నష్టపోయారు విజయవాడ అనుష ఈ అనుష పేరులో ఆరు మూడు ఏ అనుషా కూడా లైఫ్ బాగుండదు ఆఫ్టర్ మ్యారేజ్ ఏవిఎస్ మూడు అక్షరాలకి ఆరు ఆరు మూడు ఎఫెక్ట్ ఈ డైట్ విత్ లివర్ క్యాన్సర్ అట్ ఏ వెరీ వెరీ యంగ్ ఏజ్ మంచి యాక్టర్ని కోల్పోయాం సో ఈ శ్రావణ్లో కూడా ఆరు మూడు ఎఫెక్ట్ ఉంది సో మీ పేరు శ్రావణ్ అయితే ఎయిటీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ ఆరు మూడు ఒక్క రాంగ్ నంబర్ ఉంటేనే తట్టుకోవడం చాలా కష్టం మూడు రాంగ్ నంబర్స్ ఉన్నాయి సో మీ పేర్లో కరెక్షన్ అవసరం స్క్రీన్లో కనిపిస్తున్న ఏడు నంబర్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి టూ టైప్స్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి డైరెక్ట్ అపాయింట్మెంట్ ఒకటి ఫోన్ అపాయింట్మెంట్ ఫోన్ అపాయింట్మెంట్ అయితే మీరు ఈరోజు బుక్ చేసుకుంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు షీట్ వస్తుంది సో మీరు ఆఫీస్ వాళ్ళు గైడ్ చేస్తారు ఫోన్పేనా గూగుల్ పేనా అకౌంటా సో ఆ అమౌంట్ మీరు ఫీజ్ పే చేశాక ఇరవై నాలుగు గంటల్లో మీకు చార్ట్ వస్తుంది పాత స్పెల్లింగ్ ఎలా ఉంది కొత్త స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి లక్కీ నెంబర్ లక్కీ కలర్ లకీ స్టోన్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లకీ స్టోన్స్ తొందరగా ధరించడం వల్ల మనం చాలా లక్కీ అవుతాం అండ్ నేరుగా అపాయింట్మెంట్ తీసుకుంటే బుధవారం మరియు ఆదివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు ఉంటాను సో పర్ పర్సన్ థర్టీ మినిట్స్ టైం కేటాయిస్తాం ఉల్లి ఎక్స్ప్లెనేషన్కి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడే మేము డీటెయిల్స్ అన్ని తీసేసుకుంటాం పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ అన్నీ నేను ముందే కరెక్షన్ చేసుకోవడానికి నాకు వన్ టు టూ అవర్స్ పట్టినా మీతో మాట్లాడడానికే స్పెండ్ అరౌండ్ థర్టీ మినిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మళ్ళీ వచ్చిన వాళ్ళని మళ్ళీ మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి కలపడమని చెప్తాను వీ వాంట్ సీ దర్ ప్రోగ్రెస్ ఆల్సో సో ఫీజు కట్టేశారా అయిపోయిందని కాదు మళ్ళా కూడా రమ్మంటాము టూ టూ త్రీ విజిట్స్ చెప్తాము సో నేను చెప్పినట్టు లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ సెల్ ఫోన్ నంబర్ నేను చెప్పినట్టు ఫాలో అయ్యి నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకొని యాజ్ పర్ గ్రఫాల్స్ అందకం పెడితే లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది సో నా ఇం నేనైతే నాకు ఛాయిస్ ఇస్తే మాత్రం నేరుగా రన్ అనే నేను మీకు చెప్పడం జరుగుతుంది మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్ చాలా మంది శ్రీ రామ కృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే ఆర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నెంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్ ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది ఎంత మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ डबल नये डबल सिक्स त्रिपल जीरो थ्री वन सेवन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందా అదా దీంట్లో వస్తుందా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒక వరకు ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళ ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్నపిల్లోడు వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము ఎవరు రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లడి పుట్టుకులకి సో దయచేసి న్యూబోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని అనేవాళ్ళు మా తాత ముత్తాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ టెన్ నేమ్స్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళా సెవెన్ టెన్ పంపిస్తాను మీకు నచ్చే వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్న పేర్లు పెట్టానండి ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయింది అమెరికాలో టూ డేస్లో నెంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను షీఈ్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్ను మాత్రమే ఎందుకంటే గౌరవ్ వెంకటరెడ్డి గారు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్కూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి అవ్వడం జరిగింది తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు షీ షీఈ్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసు ఉన్నవాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా విమానం నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ కె కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కడికి రమ్మన్నా కూడా కే కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మంచి పేరు పెట్టిస్తాను పేర్లో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూశారు కదన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నానండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోను చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మేము కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ